నామములో యేసు ప్రభు పేరులో ఈరోజు నీ వ్యాధి నుంచి స్వస్థత ఉంది. ఈరోజు వ్యాధి 90% మన దిగులు వల్లనే వస్తుందంట. నాకు వస్తుందేమో నాకు వస్తుందేమో నాకు వస్తుందేమో అనుకుంటున్న వల్లనే వస్తుందంట. దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందామండి. జీసస్ హ్యాస్ పవర్ ఓవర్ సిక్నెస్. యేసు క్రీస్తుకి వ్యాధులు జబ్బుల నుంచి స్వస్థపరిచే శక్తి ఉంది. దేవుడు సృష్టించిన వాడు, దేవుడు మానవుణ్ణి సృష్టించిన వాడు అనుమానమే లేదు. ఈరోజు ఈ యొక్క ఐప్యాడ్ ఉంది ఇక్కడ. ఈ ఐప్యాడ్ రిపేర్ అవుతే ఎవరికి ఇవ్వాలండి? ఎవరికి ఇవ్వాలండి? పనిచేయలేదు, లేకపోతే ఏదో పోయింది, ఐసీ పోయింది. ఇది వెళ్ళి నేను సైకిల్ షాప్ వాళ్ళ దగ్గరికి కానీ మన గ్రైండరు మెషిన్స్ మిక్సీలు రిపేర్ అవుతే పంపిస్తాను చూసారా, వాళ్ళ దగ్గరికి వేస్తే ఇవన్నీ చేయగలరా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అదేలాగా ఈ లోకంలో ఏ వస్తువు అన్నా కూడా దానికి ఏదైనా ఒక రిపేరు, ఒక వ్యాధి, ఒక జబ్బు, ఒక కొరత వస్తే చేయవలసింది ఏంటి తెలుసా అండి? అది ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్ళాలి. ఇదేలాగా మానవుడు కూడా మనుష్యుణ్ణి ప్రభు గాలితో సృష్టించాడు, ఆయన ఆత్మతో సృష్టించాడు. ఈరోజు మనుషుడికి జబ్బు వస్తుందంటే కారణం ఏంటంటే ఆత్మని కోల్పోయి ఉన్నారు. ఆత్మని తిరిగి సంపాదించుకునేది యేసుక్రీస్తు నామం ఒకటే అండి. ఈరోజు మనుష్యుణ్ణి మానవుణ్ణి సృష్టించింది దేవుడు కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి మన వ్యాధుల్ని జబ్బుల్ని సరిచేయమని అడగాలి. ఈ లోకంలో ఎన్ని వ్యాధులు ఉన్నాయో తెలిసి ఎవరికన్నా దానికి లెక్కే లేదంటండి. కొన్ని విధవిధమైన వింత వింతమైన కొత్త కొత్త పేర్లతో నింపబడిన క్షణం క్షణానికి మారే 2 రోజులకు ఒకసారి ఒక జబ్బు కనిపెడుతూనే ఉంటారట. దాన్ని పేరు ఫైనలైజ్ చేయడానికి కొన్ని సంవత్సరాలు అవుతుందంట. ఆ జబ్బు విస్తరించాక అప్పుడు తెలుస్తుందంట. అనేక మంది సైంటిస్టులు డాక్టర్లు చెప్పారు. మోషే ద్వారా ప్రజలందరినీ బయటికి నడిపించింది, ఒక్కరు కూడా జబ్బు లేకుండా బయటకు వచ్చారట. ఒక్కరు కూడా జబ్బు లేకుండా బయటకు వచ్చారు ఐగుప్తు నుంచి. ఈరోజు ఆ వ్యాధి అయినా ఎలాంటి వ్యాధి అయినా స్వస్థపరచగలిగేదే అండి. ఈ లోకంలో ఈరోజు అన్నీ ట్రీటబుల్లే, బట్ ద ట్రీట్మెంట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఓన్లీ త్రూ క్రైస్ట్. అది మనం నమ్మాలి. దేవుడు ఆ రోజు అయామన్నదాన్ని యేసు క్రీస్తు ద్వారా పరిపూర్ణం చేశాడు. ఆ మోషే దగ్గర నుంచి ఉన్న కాలంలో నుంచి ఆ రోజు మొదలుకుని ఈ రోజుకు ఒక నామాన్ని మనకు ప్రకటించాడు. ఆయన సొంత కుమారుని ఇక్కడికి పంపించి ఆయన నామంలో నీకు స్వస్థత ఉందని నమ్మమంటున్నాడు, విశ్వసించమంటున్నాడు, స్వస్థత పొందుకోమంటున్నాడు. ఆయన శక్తిని మనం రుచి చూస్తున్నాం కానీ పొందుకోలేకపోతున్నారండి. కొంతమంది రుచి చూస్తున్నారు కానీ పొందుకోలేకపోతున్నారు, రుచి చూస్తున్నారు కానీ దాన్ని కాపాడుకోలేకపోతున్నారు. స్వస్థత అనేది తాత్కాలికంగా ఉండేది కాదండి. ఈ లోకంలో మనం నిరంతరము ఉండేదే అదే నిజమైన స్వస్థత. ఆ స్వస్థత మనం అనుదినము పొందుకుంటూ ఉండాలి. యేసు ప్రభు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఐఆమ్ ద లార్డ్ యువర్ హీలర్, ఐఆమ్ ద లార్డ్ యువర్ హీలర్, నిన్ను స్వస్థపరిచేవాడు. ఈరోజు వ్యాధి కొంతమందికి శారీరకంగా వస్తుంది, కొంతమందికి మానసికంగా వస్తుంది, మరి కొంతమందికి లోకానుసారంగా వస్తుంది. డెత్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ సిన్. మరణము పాపం వలన వచ్చింది. పాపమే మరణము, పాపం చేస్తే మరణమే. దీన్ని అర్థం చేసుకుంటే ఈరోజు మనకు విజయం ఉందండి. సిన్ లీడ్స్ టు స్పిరిచువల్ డెత్. పాపము ఆత్మీయ మరణానికి గురవుతుంది. ఇది మనకు కనిపెట్టలేదంటే శరీరాన్ని అదుపు చేస్తుంది. శరీరంలో వచ్చే జబ్బులు వ్యాధులు అన్నిటికీ కారణం ఏంటంటే పాపము. మనందరికీ బాగా తెలిసిందే, ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. ఆదాము అవలు ఆ ఏదేని తోటలో చేసిన పాపం ద్వారా ఆధ్యాత్మికంగా మనుషుడు చచ్చిపోయాడు. మనుషుడు యొక్క శరీరము చచ్చిపోయింది. దీన్ని గుర్తిస్తేనే దేవుడు చూపించిన కనికరం గుర్తుకొస్తుందండి, దేవుడు చూపించే ప్రేమ గుర్తుకొస్తుందండి. లేకపోతే దేవుడే లేడంటామండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఈరోజు అనేక హాస్పిటల్లు ఉన్నాయి, అనేక మంది డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు,
అనేక మంది తిప్పలు పడుతున్నారు కానీ ఏ డాక్టర్ అన్నా నువ్వు ఈ మెడిసిన్ వాడితే 100% నువ్వు బ్రతుకుతావు అని చెప్పగలరా ఎవరైనా చెప్పగలరా ఆలోచించుకోండి బాగా నీకు కావాలంటే నీ వైద్యం చేయడానికి కొన్ని ప్రికాషన్స్ తీసుకుని కొన్ని నిపుణులు సైంటిస్టులు వీళ్ళ డాక్టర్స్ అందరూ చేసిన దాన్ని బట్టి మనుషుల మీద చేసిన ప్రయోగాలు బట్టి కొన్ని ప్రికాషన్స్ ఇవ్వగలరు నీకు అంతేగాని ఈరోజు నీ ఆత్మని కాపాడేది దేవుడు ఒక్కడే ఈరోజు నిన్ను స్వస్థపరిచేది దేవుడే అది నువ్వు ఏ మాత్రవాడినా కూడా నీ హృదయాన్ని నీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడలేదంటే నీ ఆధ్యాత్మికంగా చచ్చినట్టే నువ్వు ఎప్పుడు ఆధ్యాత్మికంగా చచ్చావో అప్పుడే మన లోకానుసారంగా మన శరీరం వెళ్తుంటదన్నమాట దైవికంగా మన ఆలోచనలు ఉండదు మన అదుపు మన జీవితం ఒక అదుపు శరీరం చేస్తది మన మనసుని అదుపు శరీరం చేస్తది అందుకే పాపము భయంకరమైందండి శరీరము భక్తిహీనత ప్రవక్తనను బయటికి తీసుకొస్తదట భక్తి లేని బిహేవియర్ నీ ఒక ప్రవక్తను అంటే చూసారా మన ప్రవక్తను అంటే చూసారా అది చిరాగ్గా ఉంటుందంట ఇతరులకి ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా చచ్చామో నువ్వు ఈరోజు ఆధ్యాత్మికంగా చచ్చావా లేదో అనేది పరిశీలించాలండి నీ స్వార్థం ఉంటే నీ జీవితంలో విజయం ఉండదండి ఈరోజు నీ శరీరం ఏం చేస్తుందంటే నీ ప్రవక్తను మారుస్తుంది ఎలాంటి ప్రవక్తనంటే ఆధ్యాత్మికంగా చచ్చిపోతున్న వలన నీ ప్రవక్తను బుద్ధిహీనం లేకుండా చేస్తుంది జబ్బులతో ప్రారంభిస్తుంది ఇంకా సులభంగా చెప్పడానికి ఆత్మలో చచ్చిన వ్యక్తికే వ్యాధులు వస్తాయండి వ్యాధులు వచ్చినా కూడా ఆత్మలో వెలిగొన్న వ్యక్తి శరీరాన్ని కాపాడుకునే శక్తి దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు దీన్ని నమ్ముతున్న వారే ఈరోజు స్వస్థత పొందుకోగలరు యేసు ప్రభు నామంలో ఈరోజు స్వస్థత ఉంది వ్యాధుల నుంచి విడుదల ఉంది భయం నుంచి దిగుల నుంచి కలవరం నుంచి నెమ్మది ఉంది ఈరోజు ప్రభు మనల్ని స్వస్థపరుస్తానంటున్నాడు ఆ స్వస్థతను అంగీకరించే ఆలోచన మీ జీవితంలో కలగాలండి యేసు ప్రభు చక్కగా చెప్తున్నాడండి జీసస్ క్రైస్ట్ హాస్ పవర్ ఓవర్ సిక్నెస్ బికాస్ హీఈస్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్ యేసు క్రీస్తు వ్యాధుల నుంచి స్వస్థపరచగలిగే శక్తి ఆయనకుంది ఎందుకంటే మరణం నుంచి పునరుద్ధానుడయ్యాడు కాబట్టి కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ స్వస్థతను నిరూపించాడు ఇంకా సిలువలోకి వెళ్తానికి ముందే దేవుడని దేవుడి దగ్గర నుంచి వచ్చాడు ఆయన కుమారుడని నిరూపించుకునే శక్తి స్పష్టంగా వివరించబడుతుందండి ఎలా అంటే మన వ్యాధితో ఉన్న వ్యక్తి దగ్గరికి ఇప్పుడు వెళ్తే మనకి వ్యాధి అతుక్కుంటుంది అదే యేసు ప్రభు అంట వ్యాధితో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ముట్టుకుంటే స్వస్థత పడ్డారంట చాలా తేడా ఉందండి చాలా తేడా ఉంది మనం అర్థం చేసుకోవాల్సింది వాక్యం ఈరోజు నీ జీవితంలో దేవుడు నిన్ను ముట్టుకుంటే నీకు స్వస్థత ఉంది ఈరోజు దేవుడు ఎలా ముట్టుకుంటాడు నన్ను ఆ రోజు ప్రభు ఆ రోజు శారీరకంగా ఉన్నాడు కదా అని అనుకుంటున్నారేమో ఆయన ఆత్మతో ఈరోజు నిన్ను ముట్టగలడు ఆయన ఆత్మతో నిన్ను సరిచేయగలడు ఆయన ఆత్మతో నీ బయట శరీరాన్ని శుద్ధి చేయగలడు యేసు ప్రభు నామంలో ఉన్న స్వస్థతను ఈరోజు నువ్వు అంగీకరిస్తే ఈ మెట్టును నువ్వు అంగీకరిస్తే నీ జీవితంలో విజయం ఉందండి